హాయ్ యూస్, వెల్కమ్ టు అత్త కోడల వంటిల్లు. ఈరోజు మనం గ్యాస్ స్టవ్ బర్నర్స్ పొయ్యిని ఎలా నీట్గా క్లీన్ చేసుకోవాలన్న విషయం మీద చేద్దామన్న ఉద్దేశంతో ఇప్పుడు తీస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇది మనది గ్యాస్ పొయ్యినది. నేను ఇది ఒక వారం రోజులు బట్టి ఇలాగా తొడలేదు, ఎందుకంటే మీకు వీడియో చూపిద్దామన్న ఉద్దేశంతో. చూసారు కదా, ఇవన్నీ మనం ఇలాగా రిమూవ్ చేసుకుందాం. ముందు ఇదంతా చూసారా రెడ్డగా ఎలాగంటే అలా ఉంది. ఇదంతా క్లీన్ చేసుకుందాం. దీనికోసం ఒక బౌల్ తీసుకోండి. ఒక బౌల్లో వంట సోడా ఉంది కదా, మనం కర్రీస్లో అట్లా వేస్తుంటాం కదా ఉడకడం కోసం, ఆ వంట సోడా ఒక స్పూన్ తీసుకోండి. దీంట్లో చూడండి, వెనిగర్ ఉంటే వెనిగర్ వేయండి. వెనిగర్ వెంటనే మన ఇంట్లో లేదు అనేటప్పుడు నిమ్మకాయలు మనం ఎక్కువ తెచ్చుకుంటుంటాం. కొంచెం ఇలా తొక్క అయిపోయాక ఎండిపోతుంటే ఎవరు వాడరు. అవి వేస్ట్ చేయకుండా ఇవ్వండి. ఇలాగా లెమన్ పిండడం వల్ల చూసారా నొరగలాగా ఎలాగ వస్తుందో. ఇది ఎలాగో మనం వాడరు కదా, పాతగా అయిపోయి గట్టిగా అయిపోయిన నిమ్మకాయలు ఉంటే బయట మనం పడేస్తాం. పడేయకుండా ఇలాగా యూజ్ చేసుకోండి. చాలా బాగుంటుంది, చూసారా నొరగలాగా వచ్చింది. మనకి ఈ తొక్కలు పనవడానికి కూడా ఉపయోగపడతాయి. వెనిగర్ వేసినా కూడా సేమ్ ఇలాగే వస్తుంది కదా. ఇది ఈ నిమ్మకాయలు వేస్ట్ అవ్వకుండా నేను చూపించాను. మీ దగ్గర నిమ్మకాయలు లేవు అనేటప్పుడు ఒక రెండు కప్పులు వెనిగర్ వేసుకొని ఒక స్పూను బేకింగ్ సోడా, అదే వంట సోడా కానీ వేసారంటే ఇలా వస్తుంది. దీన్ని మనం ఇలా బ్రష్ తోటి ఇలాగా ఈ రెడ్డగా ఉన్న ధర ఇలా ఎక్కించాలి. ఇవి ఉన్నాయి కదా, ఈ బర్నర్స్ కూడా తీద్దాం. ఈ సైడు ఇలా ఉన్నాయి కదా, ఇవి కూడా తీసేద్దాం. ఇలా తీసి మనం ఎక్కించుకుంటే నీట్గా పడుతుంది. అందుకోసం ఇప్పుడు చూసారా ఇది ఎంత గట్టిగా ఉంది, చూసారా. అందుకోసం దీంతో ఇలాగా ముందు ఈ వంట సోడాని నిమ్మకాయ జ్యూస్ పాతది నిమ్మకాయ వేసినా మనకు పర్వాలేదు, ఇది కడగడానికే కదా. ఇలాగా పూర్తిగా ఇలా ఎక్కించండి పొయ్యి అంతా. మనం ఇలాగా మనకు ఎక్కువ ఎక్కడ ఉందో అక్కడ కొంచెం ఇలాగ ఎక్కించుకుంటే, ఇలా ఎక్కించి 10 మినిట్సే ఉంచాలి. ఎక్కువ ఎంతోసేపు ఉంచక్కర్లేదు, ఎంతసేపు ఉంచొచ్చు కానీ 10 మినిట్స్కి మనకు వదులుతుంది ఇదంతా. ఇలాగ ఇక్కడ కూడా లైట్గా ఎక్కువ ఉన్న ధర కొంచెం ఇలాగా ముందు మనం ఇలాగా బ్రష్తోని అంత నీట్గా ఇలా ఎక్కించాలి. దాంతో ఎక్కించి ఇలా ఉంచుతాం కదా, చూసారా. ఒక 10 నిమిషాలు పావు గంట మనం ఇలా దీన్ని ఉంచేద్దాం. మనం వండేటప్పుడు ఆయిల్స్ ఇవన్నీ చూసారా ఎంత జిడ్డుగా కనిపిస్తుంది కదా, అప్పుడు ఇది ఒక 10 నిమిషాలకి అన్నీ కరుగుతుంది, మెత్తగా అవుతాయి. అప్పుడు మనం పావు ఇలాగా ఈ నిమ్మ చెక్క మనం పిండిన చెక్కను కూడా ఇలా యూజ్ చేసి ఇలాగా నీట్గా అంత పూర్తిగా పొయ్యి అంతా కవర్ అయినట్టు పావండి. ఇదిగోండి ఇలా పాముకున్నాం కదా, ఇదంతా మనం ఎక్కించాం కాబట్టి ఇది నాంతది. ఈలోపు మనం ఇప్పుడు ఈ బర్నర్స్ని ఎలాగ నానబెట్టాలని చూపిస్తాను. ఒక బౌల్ తీసుకోండి. ఈ బౌల్లో 2 బర్నర్స్ అయితే 1 స్పూన్ సరిపోతుంది. ఇందులో వెనిగర్ ఇది ఒక 25 రూపీసే, తక్కువ రేట్లోనే దొరుకుతుంది. వెనిగర్ కొంచెం చూసారా నొరగలాగా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఈ బర్నర్స్ని ఇందులో వేయాలి. ఈ ములిగినంత వరకు వెనిగర్ వేయాలి, చూసారా. అందుకే మన పొయ్యిలు కూడా చాలా నీట్గా క్లీన్ అవుతాయి. ఇలాగా ఇది ములిగే వరకు, ఇలాగ ఈ ములిగినంత వరకు వేసిన తర్వాత మనం దీనికి ఒక ప్లేటు పూర్తిగా ఇలాగా వేయాలి. ఇలా ములిగే వరకు వేసి ఒక ప్లేట్ని మూత పెట్టి నైట్ అంతా మనం ఉంచాలి.
రాత్రి మనం వంట అయిపోయిన తర్వాత ఇలా మా మూత పెట్టి ఇలా ఉంచండి. అది మనం మార్నింగ్ నీట్గా చేసుకుంటే చాలా తెల్లగా వస్తాయి. మీకు అలాగే ఒక నైట్ ఉంచినవి చూపిస్తాను. ఇది ఒక నైట్ అంతా నానేవి, ఒక నైట్ అంతా నానేవి ఇవి. వీటికి మనం స్టీల్ది ఇది ఉంటుంది కదా, చూసారా స్టీల్ది, ఇది ముంచి మనం ఇలాగా కొనుకుంటాం, తెల్లగా వస్తుంది. ఈ వెనిగర్ ఈ వంట షాడతోటే మనకి బాగా నీట్గా వచ్చేస్తుంది. ఒక నైట్ అంతా మనం నానబెడితే ఇలాగా మనం పాముదాము. ఇలా నీట్గా ఒక 5 నిమిషాలు పామాలి. ఇలాగా ఇలాగా కొంచెం గట్టిగా పాముకోవాలి. మన వంట షాడ ఉంది కదా, అది కొంచెం ఇలా ప్లేట్లు వేసి ఒకసారి ఇలా ముంచండి. ముంచుకుంటే మనకి ఇంకా వైట్గా వస్తుంది, నానే కదా వదులుతుంది. చూసారా ఇది అడుగు తెల్లగా వచ్చింది. ఈ జుట్టుతో కూడా కొంచెం గట్టిగా ఇలా పాముకోవాలి శక్తి బట్టి. ఇవి ఇలా పామాం కదా, ఇప్పుడు మంచినీటిలో కడుగుదాం. చూసారా ఎంత మురికి వచ్చిందో వాటర్, చూసారా ఇది అలాగా వదులుతుంది. చూడండి నీట్గా వస్తుంది కదా, 2-3 సార్లు మంచినీటిలో చూసారా ఎలా మెరుస్తుందో. ఇలా మనం 2-3 సార్లు కడుక్కుంటే చాలా నీట్గా ఉంటుంది. మంచినీళ్ళు వేసి ఇలాగా కడుగుదాం. కడిగేసి ఇలాగా చూసారా నీట్గా వాటర్తో కడిగిన తర్వాత బాగా ఇలా పొడిగా తుడుచుకొని ఓ 10 నిమిషాలు ఎండలో పెట్టామనుకోండి బాగుంటుంది. ఇలా కడగడం వల్ల మళ్ళీ మనం పొయ్యి వెలిగించాక ఒక 2-3 రోజులకి బ్లాక్ వచ్చినా సరే ఇందులో ఉన్న మట్టి మనం ఇలా పొయ్యి కాలుతుంటుంది కదా, ఒక బ్రౌన్ కలర్ మట్టిలాగా ఉండడం వల్ల మనకి రెడ్గా మంటలో వస్తాయి, అప్పుడు బాగుండదు కదా, గ్యాస్ వేస్ట్ అవుతుంది. చూసారా దానికి ఎంత బాగా వచ్చిందో. అందువల్ల ఇలాగ మనం ఒక నెలకో 15 రోజులకోసారో కడుక్కోవాలి. చూసారు కదా ఇవి, ఇవి చూడండి ఇవి ఎంత బ్లాక్గా ఉన్నాయి కదా. ఇవి మళ్ళీ మీకు చూపిస్తాను. ఈలోపు మనం పొయ్యి నీట్ చేసుకుందాం. ఇవి ఎండలో పెట్టుకుందాం. ఉన్నాయి కదా, దీంతో మనం ఇలా పామవచ్చు. ఇప్పుడు నానబెట్టిన వెనిగర్ కూడా కొంచెం ఉంది, దీంతో ఈ చెక్కతోటి మనం ఇలా చూసారా వదులుతుంది. మనం ఇప్పుడే 10 నిమిషాలు కూడా అవ్వలేదు, 7-8 నిమిషాలు అవుతుంది. ఇలా గట్టిగా ఇది సి విటమిన్ ఉంటుంది ఇందులోనే, షోడాలో అన్నీ ఉంటాయి కదా వంట షోడాలో, దానివల్ల క్లీనింగ్ అది క్లీనింగ్ ఏజెంట్. నిమ్మకాయ కూడా క్లీనింగ్ ఏజెంట్, అందువల్ల మనకి బాగా వదులుతుంది. ఇలా నిమ్మకాయలు వేసాక ఈ పిప్పుతోటి ఈ స్టీల్ పిప్ ఇది రబ్బర్ ఉంటుంది కదా, దీంతో స్టీల్ది అయితే మనకు కొంచెం ఇక్కడ మనకి రెడ్గా వస్తుంది కదా, అవన్నీ వదిలేస్తాయి. కాకపోతే ఈ నిమ్మ ఇది జ్యూస్ వంట షోడ ఉండడం వల్ల నీట్గా మన సోప్ ఏది పెట్టక్కర్లేదు, ఇదే మనకు జిడ్డుగా ఉంటుంది. సోప్లో వాడకుండా ఇది మంచిది కదా, చేతులకి అతి కూడా దీనివల్ల మనకి ఎఫెక్ట్ అయితే ఉండదు. అందువల్ల మనం ఈ 2 వాడుతున్నాము. చూసారా తెల్లగా వచ్చింది, ఇక్కడ చూడండి ఇది ఇంత రెడ్గా ఉంది కదా, ఇదంతా చూసారా కొంచెం గట్టిగా ఆల్రెడీ మనం ఎక్కించి ఉంచాం కదా, అందువల్ల వదులుతుంది వంట షోడ నెమ్మది ఉంచాం కదా. ఇలా ఇలా అంతా నీట్గా ఇలా అంతా బయట ఒకసారి చూడండి. ఈ 2 పొయ్యిలు మనం ఎక్కువ వాడుతుంటాం ముందుకు ఉంది, ఇది కొంచెం ఎక్కువ రెడ్డగా అవుతుంది. నేను మీకు చూపిద్దామని ఉద్దేశంతో ఈ మధ్యని క్లీన్ చేయలేదు, అందుకే మా పొయ్యి ఇలా ఉంది. ఇందుకు వేద్దాం కదా,
లాగా ఇంకో పొయ్యి కూడా ఇలా పాముకుందాం. ఇప్పుడు ఒక క్లాత్ ఇలా తడపండి, వాటర్లో మంచినీటిలో తడిపి ఇలా పిండేసి ఇలా చూడండి మనకి నీటిగా వచ్చిందిలే చూసుకొని, నీటిగా వస్తే పర్లేదు లేనండి మరొకసారి మనం ఈ స్టీల్ పిట్తో ఇలా పాముకోవాలి. మనకైతే నీటిగా వచ్చింది, నేను గట్టి పాలేను. మనం ముందు ఎక్కించాం కదా, ఒక 10 నుంచి 20 నిమిషాల వరకు ఉంచితే చాలా నీట్ వచ్చేస్తుంది చూసారా. ఇంకా మనం తడిగొడితో తుడిసేసుకోవడం, వాటర్ ఎక్కువ వేయకూడదు కదా, కిందనే ఇది ఉంటుంది తడిసిపోతుంది, అందువల్ల ఇలాగే చూసారా చాలా నీట్గా వస్తుంది. మనము ఈ వంట సోడా నిమ్మ కానీ వెనిగర్ కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేయండి. కొంచెం 3 స్పూన్లగా వంట సోడా వేసి వెనిగర్ కూడా ఒక 2 స్పూన్లు వేయండి. దానివల్ల మనకి బాగా నీట్గా వస్తుంది. ఒకసారి క్లాత్ని తడుపుకుందాం. ఇప్పుడు ఈ పొయ్యినే ఇది మనం పానం కదా, ముందు ఒకసారి తడిగొడత తుడిసి మళ్ళీ క్లాత్ తడిపి తీసుకోవాలి. చూడండి కొంచెం నీట్ అయింది కదా, మంచి నీళ్ళతో మళ్ళీ కడుపు. ఇది కూడా ఇదిగో చూసారా ఎంత మురికి వచ్చిందో. మెరుస్తుంది చూసారా ఎంత నీట్గా ఉందో. ఇలాగా అంతా తుడిసాం కదా, సో ఇది వంట సోడా ఇవంతా ఊడిపోయింది చూసారా నీట్ అయిపోయి. ఇవి కూడా మనం ఆ క్లాత్ ఇలా నీట్గా బర్నర్స్ ఇవి ఆన్ ఆఫ్ ఉన్నాయి కదా, ఇవి కూడా నీట్గా ఇలా చేసుకోవాలి. చుట్టూ మనం ఇలా తుడుచుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం కొంచెం పొడిగొడతో కూడా తుడుద్దాం. ఇవి ముందుగానే మన తోమి ఆరబెట్టాము. నీట్గా పొయ్యి స్టైల్ లేకుండా మనం నీట్గా ఇలా తుడుచుకున్నాం అనుకోండి, చక్కగా కనిపిస్తుంది. ఇవి ఇవి నాబ్స్ ఆన్ ఆఫ్ నాబ్స్ ఉన్నాయి కదా, అది ఈ సైడ్ ఈ సైడ్ ఇవంతా మనం ఇప్పుడు దీంతో తడిగొడితో తుడిచాం కదా, మళ్ళీ ఇలాగా పొడిగొడితో ఒకసారి తుడిచి ఇంకా మనకి మీకు టిప్ చెప్పాను కదా, ఆయిల్ జిడ్డు ఏ వదలాలన్నా మనం ఒక న్యూస్ పేపరు దీంతో తొడాలి. చూపిస్తా ఇక చూసారా ఇంకా మనకి వాటర్ మరకలు అవి కనిపిస్తున్నాయి, అయింది కదా. ఇప్పుడు మనం న్యూస్ పేపర్తో తొడుద్దాం. చాలా నీట్గా వస్తుంది న్యూస్ పేపర్తో తుడుస్తుంది, చిన్నగా పట్టుకున్నా సరిపోతుంది. మేము ఇంట్లో ఇలా తుడదాం చూడండి, బాగా మనకి నీళ్ళ కనిపిస్తే ఇలాగా వాటర్ తలుక మరకలా ఉందా ఇక్కడైనా అన్ని ఎక్కడ తడిన్నా కూడా నీట్గా వచ్చేస్తుంది చూసారా. ఇక్కడ మనకి ఎక్కడ ఒక వాటర్ క్లాత్ మరకలాగా అలా కనిపించదు, ఇలాగా చూడండి ఇలా నీట్గా. మనం పొయ్యి నీట్గా ఉంటే మనం వండడానికి వచ్చేటప్పుడు మన మనసుకి బాగుంటుంది, అందుకోసం మనం అప్పుడప్పుడు వారంకోసారి ఇలాగా కనీసం ఇలా పెట్టి తుడుచుకుంటే బాగుంటుంది. రోజు తుడిసేటప్పుడు ఇలా పేపర్ పెట్టి ఇలా చూడండి, మనం పోపులన్నీ వేస్తాం కదా ఆయిల్ చుక్కలు అన్నీ తులుతాయి, దీంతో చాలా నీట్గా వచ్చేస్తుంది. నేను టిప్ చెప్పేటప్పుడు కూడా టిప్లో కూడా నేను చెప్పాను, నేను చెప్పే టిప్స్లో ఉంది. కాకపోతే ఎలాగో పొయ్యి పని జరుగుతుంది కాబట్టి మరొకసారి చెప్తున్నాను, తెలియని వాళ్ళు వినండి తెలిసిన వాళ్ళు ఏమనుకోకండి. ఇవ్వండి చూసారా నీళ్ళగా ఎంత చక్కగా వస్తుందో, అందుకే పేపర్ని ఆఖరిని యూజ్ చేయండి, చాలా నీట్గా ఉంటుంది. ఇది మన పొయ్యి క్లీనింగ్ అయ్యింది, ఇది ఒకసారి కడుక్కుందాం. ఇది ఇలా కొంచెం మనం గిన్నెలతో ఒక లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్ ఆ పువ్వుతో ఇలా జస్ట్ ఇలాగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి కూడా ఇగో ఇలా చేసి మనం పైపు ధరలాగా ఇలా కడుక్కుందాం.
ఇవి చూసారా బర్నర్స్ మనం. ఇవి ఇంకా ఈ రెండు తోమాలేను ముందువి, ఇవి రాత్రి నానబెట్టినవి కదా బాగా. ఇప్పుడు నేను తోమ చూపించినవి ఇగోంటి తెల్లగా వచ్చాయి కదా, వాటికిటికి తేడా తెలుస్తుంది కదా. ఇప్పుడు మనం ఇవన్నీ కడిగాను కదా, ఇవి గుడ్డతో క్లాత్తో తుడిచి ఒక 10 నిమిషాలు ఇలాగ ఎండలో పెట్టుకోండి. నేను పెట్టాను ఇలాగ, దీన్ని నాకు ఇలా సెట్ చేయాలి అందుకోసం. ఇగో ఇవి కూడా సోప్తో తోమేస్తే సరిపోతుంది, ఇటు ఎక్కువ జిడ్డు గట్రా ఉండదు. కొంచెం జిడ్డు ఉంది అంటే ఇప్పుడు మనం నానబెట్టాం కదా వెనిగర్. వంట సోడా వెనిగర్ నానబెట్టిన ఉన్నాయి కదా బర్నర్స్ నానబెట్టినవి, అవే మనం నీటిలో ముంచి ఇవి కూడా నీట్గా తోమేసుకోవచ్చు. ఇవన్నీ తడి లేకుండా నీట్గా ఒక 10 నిమిషాలు ఎండబెట్టి ఇలాగ పెట్టుకోండి. చూసారా ఇప్పుడు తోమలు ఇలాగ నీట్గా కనిపిస్తుంది కదా. ఈ రెండు ఇంక తోమాలి తోముదాము. ఇవి ఇప్పుడు మనం తోని చూసారా పోయి మనకి ఎంత నీట్గా ఉందో. ఇలా మనం ఓ 15 రోజులకి ఒకసారైనా బాగా ఇవి పౌడర్ పెట్టుకొని వెనిగర్ పెట్టి చేసుకుంటే నీట్గా ఉంటుంది. రోజు కొంచెం పేపర్ తోటి తడిపో క్లాత్ తోటి తుడుచుకోండి. ఇలాగ చేస్తారని అనుకుంటున్నాను. ఇలాగ నీట్గా చేసుకుంటే బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో రాయండి. అందరు చూస్తారు కాబట్టి షేర్ చేయండి. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూలో వస్తుంది పర్వాలేదా.